విధవ సుబ్బారావు గారి జాతకంలో బుధుడు నీచంలో ఉన్నట్టున్నాడు. మన ఇంట్లో యుద్ధ వాతావరణం ఉందని నాకు టెలిగ్రామ్ ఇచ్చి తెచ్చాడు. ఇక్కడ చూస్తే శాంతినివాసంలాగా తెల్లపావురాలాగా ఎరగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీద నుంచి ఇది శాంతినివాసే మావయ్యా. ఇది వరకు లాగా మీరు టూర్లకు వెళ్ళడానికి వీల్లేదు. మీరు అత్తయ్య ఇక నుంచి ప్రశాంతంగా జీవితం గడపాలి. నాకు అలాగే ఉండాలని ఉన్నదమ్మా. మనకి తెలిసిన విద్య 10 మందికి ఉపయోగపడాలి కదా. అయినా పిల్లా పీచు లేని ఇంట్లో మాకేంతో వచ్చేస్తుంది. మనందరికి మంచి కాలక్షేపాన్ని మీ కోడలు ఇంకో 7 నెలల్లో మనకి ఇవ్వబోతుంది. అలాగా మరి చెప్పావు కదే, వారి జాతకం గురించి ముందు నుంచే జాగ్రత్త పడాలి. అన్ని గ్రహాలు మంచి స్థితిలో ఉన్న సుముహూర్తంలో ప్రసవం అయిందా సరే సరే, లేకపోతే సిజేరియన్ చేసైనా బిడ్డను బయటికి తీసేయాలి. అదేమిట్రా, గ్రహణం పట్టిన సూర్యుడిలాగా అలాగే అయింది. నీ వల్లే నా చెయ్యి చూసి చెప్పావు కదయ్యా, నీ ఒట్టి మీద ఎవడో చెయ్యి వేయడు అని నీ మాట నిజమనుకుని నమ్మి శివలో నాగార్జున గారి లాగా చేరు పట్టుకుని సోలో బయట చేద్దామని బయలుదేరా. వాళ్ళందరూ కలిసినట్టు లేడీస్ టైలర్లో రాజేంద్ర ప్రసాద్ కొట్టినట్టు కొట్టారు బాబు. జ్యోతిష్యం తప్పడానికి వీల్లేదురా, నీ ఒంటి మీద ఎవడు చెయ్యి వేయలేడు. చెయ్యేశారని ఎవరు చెప్పాడయ్యా? పెత్తెక్కిన కోతుల్లా ఎగిరెగిరి తన్నారు. నా తప్పు కాదు. ఏమండి ఇవన్నీ నిజం దెబ్బలా? అబ్బా లేదే, సరదాగా మేకప్ వేసిన.